హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వారింట అందరినీ అలరిస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ప్రతి ఇంట్లో ఉండే కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కథ ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా గుండెలకి హత్తుకుంటుంది మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీ అందరికీ ప్రశ్న మీకు ఈ సీరియల్తో పాటు ఇంకే సీరియల్ కావాలో చెప్తే అది మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఏంటి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే తప్పకుండా చేయండి అలాగే పక్కనే ఉన్న బెలాకాన్ని ఒకటి ఆగిపట్టకుండా కొట్టండి ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు చేసే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము అంకిత వాళ్ళ అమ్మ అయితే మంచి అంకితకు అన్నీ ఎక్కిస్తూ ఉంటుంది అన్నట్టు సో మెల్లిమెల్లి అన్నీ నూరు పోస్తూ ఉంటుంది ఇక స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ ఇంట్లోనే ఇదే మనకి కరెక్ట్ టైం చూస్తూ ఉండువా అభి నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతాడు అప్పుడు నువ్వు ఏడుస్తూ ఫారిన్ వెళ్దామని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయి ఖచ్చితంగా వింటాడు కానీ చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది చెప్పేది కఠినంగా కాదు బాధగా బాధ్యతగా మాట్లాడు అంకిత వింటూ ఉంటుంది ఇక వాళ్ళ మమ్మీ ఇంకా ఇంకా చెప్తూనే ఉంటుంది ఇలాంటి టైంలోనే మొగ్గాడి మనసు మెత్తపడుతుంది నువ్వు చెప్పింది నెమ్మదిగా మనసులోకి వెళ్తుంది తర్వాత నీ మాట వినేలా అని అనిపిస్తుంది సో నువ్వు అస్సలు మిస్ చేసుకోకు ఈ ఛాన్స్ని అని మెల్లిగా చెప్తా ఉంటుంది ఇక అంకిత ఏమో మామ్ నాకు డౌట్గానే అనిపిస్తుంది అని చెప్తుంది అప్పుడు వాళ్ళ మామ్ ఏం చెప్తుందంటే నాకు పెళ్ళైన నాటి నుంచి ఎన్నో చూశాను ఎన్నో చేశాను కూడా నాకు ఉన్న అనుభవంతో చెప్తున్నాను అంకిత ఇంకా ఏం ఆలోచించకు ఇదే నీకు సరైన సమయం సరేనా అని అంటుంది ఇక అప్పుడు అంకిత కొంచెం ఆలోచిస్తూనే ఓకే మామ్ అని తల ఊపుతుంది ఇక ఇక్కడ కట్ చేస్తే మనకు తులసి వాళ్ళ ఇంట్లో సీన్ మొదలవుతుంది సో తులసి అయితే ఒక్కతే చాలా హ్యాపీగా నవ్వుతూ తనలో తానే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంటే పని చేస్తూ ఇంతలో అక్కడికి తులసి వాళ్ళ మామయ్య ప్రేమ ఇద్దరు వస్తారు అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి ఏంటమ్మా తులసి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నాకు తెలుసమ్మా నందు ప్రేమతో మాట్లాడాడనే కదా ఇంత సంతోషపడుతున్నావు నీ భర్త కోసం నువ్వు పడే ఆరాటం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా ఒక పక్క నాకు సంతోషంగా ఉన్నా మరో పక్క నీ మీద జాలి కూడా కలుగుతుంది అమ్మా అనేసి అంటాడు ఇక నందువాల డాడీ ఆ మాట వినగానే తులసి జాలెందుకు మావయ్య అని అడుగుతుంది ఇక వాళ్ళ మావయ్య ఆన్సర్గా నీ భర్తకి నువ్వు దగ్గర అవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది నీ భర్తని నీకు తగ్గట్టుగా మార్చుకోవడానికి ఎన్ని ప్రయాసాలు పడాల్సి వస్తుందమ్మా అనేసి అంటాడు అప్పుడు తులసి విని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయాసాలు పడినా చివరికి ఆయన మనసులో స్థానం సంపాదించుకుంటే చాలు మావయ్య అనేసి అంటుంది బాధగా ఇంతలో ప్రేమ జోక్యం చేసుకొని నాన్న ఆ లాస్య మాయల నుంచి బయటపడి ఇప్పుడే నీ ప్రేమను అర్థం చేసుకుంటున్నాడు నువ్వు ఇంకా ఎంతో సంతోషంగా ఉండాలని చూడాలని ఉందమ్మా అనేసి అంటాడు ఇప్పుడు నందు వాళ్ళ డాడీ కూడా జోక్యం చేసుకొని అవునమ్మా వాడికి ఆ లాస్య బంగారు మాయ మాయచేసి మిమ్మల్ని అందరినీ దూరం చేసింది ఆవిడ గారి భార్య నుంచి వాడు ఎప్పుడు బయటపడతాడో ఏమో అని బాధపడుతూనే ఉంటాడు అప్పుడు తులసి నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను మావయ్య అనేసి అంటుంది ఇక వాళ్ళ మావయ్య దానికి సమాధానమిస్తూ నీకు వనవాసానికి వెళ్ళిన సీతకి ఏమీ తేడా లేదమ్మా ఆ రామయ్య కరుణ కోసం ఆ సీతమ్మ ఎన్ని రోజులు కళ్ళు కాయేలా చూసిందో ఏమో ఆ ప్రయత్నం ఫలించలేదమ్మా కానీ నీ నిరీక్షణ మాత్రం వ్యర్థం కాకూడదమ్మా మీరిద్దరూ దగ్గర అవ్వాలని ఈ ముసలి ప్రాణం ముక్కోటి దేవతలకు అనుక్షణం మొక్కుతూనే ఉంటుందమ్మా అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తులసి దూరంగా ఉన్న దగ్గరయ్యే క్షణం కోసం ఎదురు చూడడంలో కూడా ఒక ఆనందం ఉంది మావయ్య దగ్గర అవుతామన్న నమ్మకము ఈ ప్రాణాన్ని నడిపిస్తూనే ఉంటుంది మావయ్య అనేసి తులసి కొంచెం ధైర్యం చెప్తుంది వాళ్ళ మామయ్యకి ఇక వాళ్ళ మామయ్య నీకు గుర్తుందా తులసి ఒకరోజు నందు లాస్య విషయంలో చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు జీవితంలో మరో అవకాశం రావాలని ప్రాధేయపడ్డాడు అని అంటాడు ఆనాడు నందు మారుతాడు అనే నమ్మకం నాకు కలగలేదు తులసి ఎందుకంటే అప్పట్లో వాడి పరిస్థితులు వాడే మారే అవకాశాన్ని ఇస్తాయని నాకు కనిపించలేదమ్మా కానీ ఈరోజు కాలమే వాడికి ఓ అవకాశాన్ని కల్పించింది వాడు మారడానికి ఒక మార్గాన్ని వేసినట్టు అనిపించింది కనీసం ఇప్పుడైనా వాడు ఒక దారికి వస్తే బాగుంటుంది అని అంటూ ఉంటాడు అప్పుడు తులసి దానికి సమాధానంగా కాలం చాలా రకాల పరీక్షలు పెడుతుంది మావయ్య వాటిని జయించుకుంటూ వెళ్ళి ఇది కాలం నాకు పెట్టిన అతిపెద్ద పరీక్ష దాన్ని గెలవడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను అనేసి అంటుంది ఇప్పుడు వాళ్ళ మామయ్య అమ్మ తులసి గతంలో ఇల్లు ఎలా ఉండేది ఏ గది చూసినా సంతోషమయం ఏ గోడ చూసినా మన నవ్వుల జ్ఞాపకాలమ్మ కానీ ఇప్పుడు ఏ క్షణం ఏమవుతుందో అన్న భయం ఎప్పుడు ఈ కుటుంబం ముక్కలు అవుతుందో అన్న ఆవేదన అంటూ బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ జోక్యం చేసుకుంటాడు తాతయ్య ఆ పరిస్థితులు ఆ ఆవేదనల నుంచి మనం త్వరలోనే బయటపడతాం తాతయ్య అనేసి చెప్తాడు ఇక వాళ్ళ తాతయ్య ఆ క్షణం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారా మళ్ళీ ఈ ఇల్లు ఆనందంతో నిండాలి అందరూ ఏ భేదాభిప్రాయాలు లేకుండా హాయిగా ఉండాలి ఎప్పటిలాగా ఒక అందమైన బృందావనంలో మార్త చూడాలనుందమ్మా ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక కట్ చేస్తే ఇక నందు ఒక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు లాస్య చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని లాస్యకి కాల్ చేస్తాడు లాస్య అప్పుడు డోంట్ డిస్టర్బ్ మీ అని మెసేజ్ పెడుతుంది ఇక నందు ఎందుకు లాసియా నన్ను ఇంతలా అవాయిడ్ చేస్తుంది అనేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే తులసి వాళ్ళ ఇంటికి మాదిరి వస్తుంది అప్పుడు తులసి మాధవి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు మాధవి ఏం లేదు వదిన అనేసి సమాధానమిస్తుంది ఇక నందు వాళ్ళ నాన్న ఏం లేకపోవడం ఏంటి మొహంలో ఇంత నవ్వు లేదు బ్యాగ్తో సహా వచ్చేసావు ఏంటి అనేసి అడుగుతాడు అప్పుడు మాధవి నన్ను ఇప్పుడు ఏం అడగక్కండి నాన్న అనేసి అడుగుతుంది ఇంతలో మాధవి వాళ్ళ అమ్మ జోక్యం చేసుకొని అడగకుండా అది ఎలా కుదురుతుందే అసలు నీకు ఏమైందో ఎందుకు అలా ఉన్నావో తెలుసుకునే బాధ్యత మాకు లేదంటావా ఏమైందో చెప్పవే ఒక్కదాని వచ్చావేంటి అల్లుడు గారు ఎక్కడా అని అడుగుతుంది ఇక మాధవి బాధతో కొంచెం సీరియస్గా ఆయన లేరు రారు నేను కూడా తిరిగి వెళ్ళేది లేదు అనేసి చెప్పేస్తుంది ఇంతలో నందు వస్తాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మాధవి ఏమైందో చెప్పు అని అడుగుతాడు అప్పుడు మాధవి ఇప్పుడు ఏదో ఒకటి చెప్తే గానీ నన్ను ఇక్కడ ఉండనివ్వరా అని బాధగా మాట్లాడుతుంది అప్పుడు తులసి జోక్యం చేసుకొని అలా అంటావేంటి మాధవి ఇది నీ పుట్టినిల్లు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు అనేసి అనగానే ఇక మాధవి ఆ విషయం మా అమ్మకు చెప్పు వదిన అనేసి అంటుంది ఇక వాళ్ళమ్మ ఏంటే ఆ వాగుడు నీ పరిస్థితి చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పవు ఏంటి అనేసి కొంచెం బాధపడుతూ సీరియస్గానే అడుగుతుంది అప్పుడు మాధవి అడిగి అడిగి చంపకమ్మా అనేసి అంటుంది అమ్మ కొంచెం బాధగానే చూసి అలా కాదే అల్లుడు గారు ఏమైనా అన్నారా అని అడుగుతుంది అప్పుడు మాధవి ఆయన ఏమన్నా అనకపోయినా నేను మాత్రం వెళ్ళేది లేదు అని చెప్తున్నాను కదా అనేసి అంటుంది ఇక నందు సీరియస్గా అది కాదు మాధవి అసలు ఏం జరిగింది బావగారు ఏమైనా అన్నారా నేను వెళ్ళి మాట్లాడతాను అనేసి ఓదార్చడానికి ట్రై చేస్తాడు కానీ మాధవి అవసరం లేదన్నయ్యా అనేసి చెప్తుంది ఇక నందు అవసరం లేదంటే అలా ఎలా కుదురుతుంది మాధవి సమస్య ఏదైనా ఉంటే దానికి పరిష్కారం వెతకాలి ఏమైందో చెప్పు అనేసి అడుగుతాడు ఇక అప్పుడు భాగ్యం జోక్యం చేసుకుని ఏంటి మాధవి అలా మౌనంగా ఉంటే ఎలా ఇన్నాళ్ళు మీది గొప్ప జంట ఆదర్శ జంట అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏమి చెప్పకపోతే మీది ఉత్పత్తి ఆదర్శమేనా అనేసి అనుకుంటారు అని కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు తులసి సీరియస్ అవుతూ నువ్వు ఆప భాగ్యం విషయం ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేనికి ఇదంతా అనేసి కొంచెం మందలిస్తుంది అలా మందలించగానే భాగ్యం అది కాదక్క ఒంటరిగా వచ్చింది బ్యాగ్తో సహా వచ్చింది భర్త ఏడి అని అంటే సమాధానం చెప్పట్లేదు దేన్ని బట్టి అర్థం కావట్లేదా ఏదో జరిగిందని అనేసి ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మావయ్య జోక్యం చేసుకొని అంటే నందు వాళ్ళ నాన్న జోక్యం చేసుకొని ఇప్పుడు ఏమైంది మాధవి అని అడుగుతాడు అప్పుడు మాధవి ఏడుస్తూ నన్ను ఏమి అడక్కండి నాన్న అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు నందు నాన్న నేను మోహన్ దగ్గరికి వెళ్ళి తేల్చుకొని వస్తాను అనేసి అంటాడు అప్పుడు నందు వాళ్ళ నాన్న ఏం జరిగింది తెలుసుకోకుండా ఏం తేల్చుకుంటావురా అనేసి అంటాడు అప్పుడు నందు ఏదో అయ్యిందని తెలుస్తుంది కదా నాన్న మాధవి ఎలాగో చెప్పడం లేదు మోహన్తోనే తేల్చుకుందాం అనేసి కొంచెం గట్టిగానే మాట్లాడతాడు అప్పుడు తులసి మామయ్య గారు చెప్పింది నిజమండి ఏమైంది అని తెలుసుకోకుండా మోహనన్నేని ఏమని అడుగుతారు ఇది సరైన సమయం కాదు మీరు ఆగండి అనేసి చెప్తుంది అప్పుడు నందు ఇది చెప్పదు జరిగిందేంటో తెలియదు మరి సమస్యకు పరిష్కారం ఎలా తెలుస్తుంది అనేసి కొంచెం సీరియస్గా మాట్లాడతాడు అప్పుడు తులసి అది కాదండి భార్య భర్తలు అన్న తర్వాత ఎన్నో జరుగుతూనే ఉంటాయి మనం కలగజేసుకోవడం వల్ల సమస్య ఇంకా పెద్దది కావచ్చు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అనేసి చెప్తుంది ఇక నందు కొంచెం సీరియస్గా మాట్లాడుతూ అలా అని ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని కోపంగా మాట్లాడి అట్లాగే చూస్తూ ఉంటాడు అప్పుడు తులసి పరిష్కారం దొరకకపోవచ్చు కానీ ఆవేశంతో మోహన్ నేను ప్రశ్నిస్తే సమస్యలు ఇంకా పెరగవచ్చు అనేసి అంటుంది ఇక నందు వాళ్ళ నాన్న అవునరా నందు ఇప్పుడు అనవసరమైన ఆవేశంకి పోయి సమస్యను పెద్దది చేసుకోవడం కన్నా మన మాధవి మనసులో ఏముందో తెలుసుకోవడం మంచిది కదరా ఇంకా ఏం ఆలోచిస్తున్నారా కొంచెం ప్రశాంతంగా నిర్ణయం తీసుకో ఎందుకు ఆవేశం ఆపుకో మాధురి మనసులో ఏముందో తెలుసుకున్నాక అప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దాం అనేసి నందు వాళ్ళ నాన్న చెప్తాడు ఇక ఇప్పుడు అంకిత వాళ్ళ ఇంట్లో అంకిత మనసులో అభి ఇప్పుడు బెడ్రూమ్కి వస్తాడు మాంగ్ చెప్పినట్టు ఎమోషనల్గా మాట్లాడి నేను అనుకున్నది ఒప్పించడానికి ఇదే రైట్ టైం అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఇంతలో అభి వస్తాడు అంకిత ఇంకా నా మీద కోపం తగ్గలేదా అనేసి అడుగుతాడు అప్పుడు అంకిత కోపం కాదు అభి బాధ ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి ఒక్కసారిగా కొట్టడానికి చెయ్యెత్తితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా సారీ చెప్పినంత ఈజీగా బాధ చెరిగిపోదు అభి అని అలిగి ఇంకా ఇంకా అలుగుతూ ఉంటుంది బాధపడతా ఉంటుంది ఇక అప్పుడు అభి అంకిత ప్లీజ్ ఏదో కోపంలో చెయ్యెత్తడం తప్పే కానీ నిన్ను కొట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అనేసి అంటాడు అప్పుడు అంకిత ప్రేమించిన వ్యక్తిపై కోపం ఎలా వస్తుంది అభి అనేసి అని అడుగుతుంది అప్పుడు అభి నువ్వు అన్నన్ని మాటలు అంటుంటే నా వైపు చెయ్యెత్తి చూపించినట్లు నాకు అనిపించింది ఆ క్షణంలో ఆ విషయంలో నాకే తెలియకుండా అలా అయిపోయింది అంకిత ప్లీజ్ సారీ అని బతిలాడుతూ ఉంటాడు ఇక అంకిత ఈరోజు చిన్న విషయానికి నా మీద చెయ్యెత్తావు నన్ను కొట్టడానికి సిద్ధపడ్డావు అలాంటిది రేపు ఇంకా ఏదైనా పెద్ద విషయం అయితే ఎలా ప్రవర్తిస్తావో ఏమో నాకు చాలా భయంగా ఉంది అభి ఇంకోసారి ఇలా జరగదని నిన్ను ఎలా నమ్మమంటావా అభి అనేసి కొంచెం ఇంకా ఎక్కువగా నటిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అభి ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను అలాగని నీకు ప్రామిస్ చేస్తున్నాను కదా అనేసి అంటుంటాడు ఇక అంకిత ఏమో అభి ముందు ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదు కానీ ఇలా చూడాల్సి వచ్చింది ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది అనేసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అభి నేను ప్రామిస్ చేశా కదా అంకిత ఇంకెప్పుడు ఇలా జరగదని సరే నువ్వు నమ్మాలంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అనేసి ఇక మెల్లిగా దారిలోకి వస్తాడు అంకిత అనుకుంటుంది అమ్మయ్య దారిలోకి వచ్చాడు అనేసి ఇక అంకిత అప్పుడు చూడబి ఇక్కడ జాబ్ లేక మరొకరి మీద ఆధారపడుతూ ఉంటే ఇలాగే ఉంటుంది ప్రతి విషయం నీకు కోపం తెప్పిస్తుంది ప్రతి మాట నీకు చిరాకు తెప్పిస్తుంది అందుకే మనము ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం నీకు తెలుసు కదా మనం మొదటి నుంచి ఫారెన్ వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాం ఇది ఇప్పటి వరకు జరగలేదు కానీ మామ్ ఇప్పుడు మనకి ఇంకొక అవకాశం ఇస్తుంది కానీ నువ్వే వెనకడుగు వేస్తున్నావు నాకు తెలుసు అభి మా మామ్ దగ్గర డబ్బులు తీసుకోవడం నీకు అస్సలు ఇష్టం లేదని కానీ ఒకసారి నా కోసం అడ్జస్ట్ అవ్వు అభి ప్లీజ్ నీ మనసులో ఉన్న ఈగోతో మన కళల్ని చంపేయొద్దు మన ఆశల్ని ఇక్కడే పూర్చేయొద్దు ప్లీజ్ అభి ఇంకేం ఆలోచించొద్దు ఇది మన జీవితం ఇప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు కరెక్ట్ స్టెప్ వేయకపోతే ఇంకెప్పుడు మనకు తీరే అవకాశం రాకపోవచ్చు అభి ప్లీజ్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అభి మరి మీ మామ్ సంగతి ఏంటి సంతకాలు పెడితే తప్ప డబ్బులు ఇవ్వనుంటుంది ఏంటి అని అడుగుతాడు అభి అప్పుడు అంకిత మా గురించి మర్చిపో నా గురించి మాత్రమే ఆలోచించు నా కోసం ధైర్యంగా ముందడుగు వేయు ప్లీజ్ అభి నా కోసం ఈ మాత్రం చేయలేవా నీ ఆత్మాభిమానాన్ని ఒక్కసారి పక్కన పెట్టలేవా నా మీద ఉన్న అభిమానంతో ఒప్పుకోలేవా ప్లీజ్ అభి ప్లీజ్ అభి ప్లీజ్ అని మెల్లిగా బతిలాడుతూనే ఉంటుంది అలాగే ఇక అభి ఏం చేయాలో అర్థం కాక అంకిత చెప్పే మాటలకు ఇక తల ఊపేస్తాడు ఇక తల ఊపడంతో ఒప్పుకున్నట్టే అనేసి ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ సో మచ్ అభి నేను ఇప్పుడే వెళ్ళి మా చెప్పి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నందు ఒక్కడే మాధవి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇలా తలుచుకొని తలుచుకొని బాధపడుతుంటే సడన్గా చూసేసరికి మాధవి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి రూంలోకి వెళ్తుంది సో ఆ రూమ్లో తను సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే నందు చూసి ఏంటి మాధవి పిచ్చి పని ఏం చేస్తున్నాం మాధవి తీయమ్మ తలుపు తీయ్ అంటూ డోర్ని కొడుతూ ఉంటాడు డోర్ని కొడతా ఉంటే అప్పుడే ఫ్యామిలీ మొత్తం వస్తారు ఫ్యామిలీ మొత్తం రాగానే అప్పుడు మన తులసి ఏమైందండి అని అడుగుతుంది అడిగితే మాధవి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అనేది చెప్పగానే వెంటనే అందరూ కలిసి డోర్ గట్టిగా కొడుతూ ఉంటారు మొత్తానికైతే డోర్ తీస్తారు మాధవిని కాపాడుతారు మాధవిని కాపాడేసి అలా మాధవిని తీసుకొచ్చి ఇక అందరూ కలిసి హాల్లో కూర్చుంటారు ఒక్కొక్కరు ఇక క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు మాధవి మాత్రం హాల్లో ఏడుస్తూనే ఉంటుంది గట్టి గట్టిగా ఇక నందు ఏంటి మాధవి ఏంటా పని నీకేమైనా పిచ్చి పట్టిందా అనేసి అడుగుతాడు అప్పుడు తులసి తప్పు కదా మాధవి చావుతో సమస్యలు తీరిపోతాయా ప్రాణం తీసుకుంటే ప్రతిదీ ఒక దారికి వచ్చేస్తుందా చెప్పు అనేసి అడుగుతుంది ఇక నందు వాళ్ళ తల్లి అయితే నీ ప్రాణం తీసుకొని నా కడుపు కోత మిగులుస్తామనుకున్నావానే నువ్వే పోతే మేము సంతోషంగా ఉంటామని ఎలా అనుకుంటున్నావు మాధవి అని ఏడుస్తూ గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక నందు చూడు మాధవి నాకు అర్థమైంది నీకు మోహన్కి మధ్య ఏదో జరిగింది అని ఏదో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి కదా అనేసి అంటాడు అప్పుడు మాధవి చిన్న చిన్న గొడవలు కాదన్నయ్య సమస్య చాలా పెద్దది మీరు అనుకున్నంత చిన్నది కాదన్నయ్య అనేసి చెప్తుంది అప్పుడు నందు వాళ్ళ తల్లి అంత పెద్ద సమస్య ఏంటిదే అని అడుగుతుంది ఇక మాధవి అప్పుడు ఆయన నన్ను వదిలేయాలనుకుంటున్నారన్నయ్య విడాకులు ఇచ్చేస్తా అంటున్నారు అనేసి అంటుంది అప్పుడు నందు సీరియస్గా ఏంటి మాధవి ఇది మోహన్ వదిలేస్తామనుకుంటే చచ్చిపోదాం అనేసి అంటాడు అప్పుడు మాధవి ఏం చేయాలి అన్నయ్య ఆయనే జీవితం అనుకున్నాను ఆయనే కాదనుకున్నాక ఇక బ్రతకడం వ్యర్థం అనిపించింది అన్నయ్య అనేసి బోర్న ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు నందు అయినా వదిలేయాలని ఎందుకు అనుకున్నాడు మాధవి విషయం అంతవరకు ఎందుకు వెళ్ళింది అనేసి అడుగుతాడు ఇక దీంతో అయితే మనకు ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది సో రేపటి ఎపిసోడ్లో అయితే నందు మోహన్ని వెళ్ళి ఏదో బతినిలాడుతున్నట్టు అనిపించింది కానీ ఇక్కడ మోహన్ కొంచెం రివర్స్ అయ్యేసరికి అయితే ఏదో సీరియస్గా సంఘటన జరుగుతుందని మాత్రం అర్థమైపోయింది రేపైతే చాలా సీరియస్గా అయితే డిస్కషన్ జరగపోతుంది సో ఇక్కడ నందుకే ఎక్కువ పంచులు పడతాయేమో అని నాకు అనిపిస్తుంది ఈ సీన్తోని మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఏం జరుగుతుందో అనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేయండి అదే విధంగా ఇది అందరికీ షేర్ చేయండి ఇంకా రేపు ఏం జరుగుతుందో మీరేదైనా గెస్ట్ చేస్తే మా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే ఇది కొంచెం మాధవి ఉన్న మోహన్ కలిసి నందును మార్చడానికి ట్రై చేస్తున్నారనిపిస్తుంది సో మీకు కూడా అలాంటిది ఏమైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్